హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. ఓకే, మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసాము కైట్స్ కొనడానికి. సో మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి పక్కా తప్పకుండా కైట్స్ అనేవి ఎగరేస్తామన్నమాట. అండ్ ఇక్కడ కైట్స్ అమ్మే దగ్గర, సో ఈ కైట్ షాప్ పెట్టిన అతను మా అపార్ట్మెంట్లోనే ఉంటాడు. సో అందుకే ఇక్కడికి వచ్చేసాము. కొద్దిగా మంచి క్వాలిటీ కూడా ఇస్తారు కదా, సో అలాగే కొద్దిగా తక్కువ ప్రైస్ కూడా తీసుకుంటారు కదా, అలా అనేసి. సో మేము జస్ట్ నార్మల్గా వెళ్ళాము, వెళ్తే అక్కడ అన్నయ్యనే ఉన్నాడు. సో అందుకే ఇక్కడ కైట్స్ తీసుకుంటున్నాము. అండ్ ఈ కైట్స్ వచ్చేసి 150 రూపీస్ అన్నమాట. సో 6-7 కైట్స్, అలాగే థ్రెడ్ అవన్నీ కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా 150 రూపీస్కే వచ్చాయి. మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కైట్స్? ఎగరేజాం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందేమో అని మాట్లాడట్లేదు. ఏం కాదు, హాయ్, ఎలా ఉంది నా సారీ? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో ఇప్పుడు కైట్స్ ఎగరేయడానికి వెళ్ళిపోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేసేయండి. సో సంక్రాంతిని ఫుల్ సెలబ్రేట్ చేసేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా 3rd ఫ్లోర్ వెళ్ళిపోదాం. చలో. సో కైట్ ఎగరేయాలంటే ముందుగా కైట్స్కి దారం కట్టడం అవేమో ఉంటాయి కదా. సో అందుకే మేము ప్రజెంట్ ఇప్పుడు నిఖిల్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చేసాము. సో కైట్స్కి ఇవి కట్టేద్దామనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నిఖిల్ ఒకటి రోల్ చేస్తున్నాడు కదా దారం, పింక్ కలర్ది, అది వచ్చేసి మాంజా అంటాం కదా. సో కైట్స్ పెయిన్ చేయడం అంటారు, అంటే ఒక కైట్ ఇంకో కైట్ని కట్ చేయడానికి. సో అందుకే ఆ దారం ఎక్స్ట్రా తీసుకున్నాము. అండ్ ఇప్పుడు సో కైట్కి వచ్చేసి ఇలా హోల్స్ పెట్టేస్తున్నాడు, కట్టేస్తున్నాడు అన్నమాట. సో మేము ఎవ్రీ ఇయర్ మేమిద్దరమే ఎగరేస్తాము. సో చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట, అపార్ట్మెంట్ పైకి ఎక్కేసి ఎగరేస్తాము. నాకైతే చాలా ఇష్టం కైట్స్ ఎగరేయటం. సో ఇద్దరం కలిసి, నిఖిలేమో కైట్ని కొద్ది దూరం పైకి ఎగరేసిన తర్వాత నేను ఎగరేస్తాను. సో ఫస్ట్ నాకు ఎగరేయటం రాదు సరిగా, అందుకే. సో ఓకే, నిఖిల్ ఇప్పుడు కైట్స్ కట్టేయడం అయిపోయింది. సో నేను ఇప్పుడు వచ్చేసి అన్నం తింటున్నాను. సో అమ్మమ్మ కైట్స్ ఎగరేసి వచ్చేసరికి లేట్ అవుద్ది, ఎండ కొట్టుద్ది, తిను తిను అని అంటుంది. సో అందుకే ఇప్పుడు నేను అన్నం తినేస్తున్నాను. సో అమ్మమ్మ వచ్చేసి బీన్స్ కర్రీ అలాగే చింతపండు చారు చేసింది. సో బీన్స్ కర్రీ చాలా బాగా చేస్తుంది అమ్మమ్మ, అందుకే నేను కొంచెం తినేసా, నిఖిల్ మాత్రం తినలేదు. సో నేనైతే ఫుడ్ విషయంలో అస్సలు వెనక అడుగు వేయనే వేయను, ఎందుకంటే మళ్ళీ నాకు ఆకలి వేస్తే నేను అస్సలు తట్టుకోలేను అన్నమాట, అందుకే నేను తినేసాను. సో ఇప్పుడు పైకి ఎక్కేస్తున్నాము కైట్స్ ఎగరేయడానికి, మీరు కూడా మాతో వచ్చేసేయండి. సో ఇప్పుడు కైట్స్ ఎగరేస్తాము. సో మీరు కూడా చూసేయండి, నేను ఎక్కువసేపు మాట్లాడను. సో వీడియో మొత్తం చూసేయండి. సో లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా పెట్టాను, ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఎలా సంక్రాంతి జరుపుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేసేయండి. సో ఇంకొకసారి అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి. సో ఇప్పుడు కైట్స్ ఎగరేస్తాము, చూసేయండి.
ఓకే, కైట్స్ ఎగరేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్ కోసం వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం మేము బగారా రైసే చేసుకుంటాము. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయి అని అంటే తెలంగాణలో ఎక్కువ బగారా రైసే చేసుకుంటారు కదా ఫెస్టివల్స్ అంటే, అందుకే బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్తో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. సో నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను శారీ పాడవద్ది అనేసి. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. సో టమాటా చికెన్ కర్రీ. సో టమాటా వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది, అందుకే టమాటోస్ వేస్తున్నాను. సో ఈరోజుతో మేము సంక్రాంతి ఫెస్టివల్ మా వరకు మా అంతలో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చికెన్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా చాలా యమ్మీ యమ్మీగా అయ్యింది. సో చూస్తేనే మీకు కూడా అనిపిస్తుంది కదా. సో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.